नमस्ते, बेजवाड़ को जगन, करीमनगर को केटीआर, स्टील ब्रिज की डेट फिक्स, रजनी टेंपल स्टोर, पार्टीला अभ्यर्थुला वेटा, जनसेना मत्स्यकाल पाटा, जाबिल्ली की मरिंत चेरवा, बूमरा आयरलैंड आटा, इलांटी इंटरेस्टिंग न्यूज़ सूपर फास्ट 100 लो चूद्दा। एपी सीएम वैएस जगन इवाळ विजयवाड़ पर्यटिंचुनुन्नारु। हायत प्लेस होटल नु आयन प्रारंभिंचुनुन्नारु। उदयं 10 गंटल 45 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు। పర్యాటక రంగంలో అత్యంత కీలకమైన స్టార్ హోటల్స్ స్థాపనలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన హయత్ ప్లేస్ విజయవాడలో ఏర్పాటు చేసిన 4 స్టార్ హోటల్ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు। తెలంగాణ మంత్రి కేటీఆర్ వాళ్ళ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు। ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు। ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తో కలిసి కరీంనగర్ లోని వి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత వారోత్సవాల్లో పాల్గొంటారు। మధ్యాహ్నం రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్ళనున్న ఆయన 2 గంటల నుంచి 3.5 గంటల వరకు డిప్యూటీ సీఎం పద్మారావు గౌడ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు। ఆ తర్వాత పద్మనాయక మండపంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు। తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాళ్ళ ఖమ్మంలో పర్యటించనున్నారు। కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 27న ఖమ్మం రానున్నందున కిషన్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించబోతున్నారు। అమిత్ షా ఖమ్మం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించనున్నారు। ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కిషన్ రెడ్డికి స్వాగతం పలికి బైక్ ర్యాలీగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు తీసుకురావాలని బీజేపీ జిల్లా కమిటీ నిర్ణయించింది। అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది। ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది। ఈ ప్రక్రియను ఇవాటి నుంచి ఈ నెల 25 వరకు కొనసాగించనుంది। ఎస్సీ ఎస్టీ బీసీలు దరఖాస్తు చేసుకోవడానికి 25,000, ఓసీలకు 50,000 చొప్పున దరఖాస్తు రుసుము ఖరారు చేసింది। ఆశావహుల కోసం 4 పేజీల దరఖాస్తును గాంధీ భవన్లో అందుబాటులో ఉంచింది। అర్జీలను తీసుకోవడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది। ఈ ఏడాది చివరిలోగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండగా జాతీయ పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి। బీజేపీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది। ఛత్తీస్గఢ్లో 21, మధ్యప్రదేశ్లో 39 స్థానాలకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది। తెలంగాణపైన ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ అగ్రనాయకత్వం। సెప్టెంబర్లో అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది। గెలుపే లక్ష్యంగా పలుకుబడి ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు కేంద్ర నాయకులు। వచ్చే నెల బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుండగా తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది। ఇటు కాంగ్రెస్ కూడా తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ చేస్తోంది। ఈ నెల 20న ఢిల్లీలో ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ నేతలు భేటీ అవుతున్నారు। ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పైన ఖర్గేతో చర్చించనున్నారు। మరోవైపు జనరల్ స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు టికెట్ ఇచ్చే అంశంపై డిక్లరేషన్లో ప్రకటించే అవకాశం ఉంది। బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కసరత్తులు చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం తొలి జాబితా ప్రకటించేందుకు సిద్దమైంది। ఇవాళ రేపో లిస్టు రిలీజ్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది। శ్రావణ మాసం కావడంతో సీఎం కేసీఆర్ తొలి జాబితా విడుదల చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది। పార్టీ పరిస్థితులు, పలు సంస్థల సర్వేల ఆధారంగా గెలుపొందే అభ్యర్థుల జాబితాను సిద్దం చేస్తున్నట్లు సమాచారం। సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది। అయితే జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని స్థానిక బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు। మంత్రి హరీష్ రావు నివాసానికి భారీగా చేరుకున్న సంగారెడ్డి నేతలు చింత ప్రభాకర్ను గెలిపిస్తామని హామీ ఇచ్చారు। ఈ తరుణంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది। జనగాం ఎమ్మెల్యే ముతిరెడ్డి పల్లా వర్గం పైన హాట్ కామెంట్స్ చేశారు। ఛాయ్ తాగి సమోసాలు తినేవాళ్లంతా హరిత ప్లాజా హోటల్లో మీటింగ్ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు। తాను అక్కడికి వెళితే రూమ్ లో ఉండి తలుపులు పెట్టుకున్నారని, అంతలా భయపడి బతకడం ఎందుకన్నారు, కేసీఆర్ కు ఈ కుట్రలన్నీ తెలుసునన్నారు। సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు ముతిరెడ్డి, యాదగిరి రెడ్డి జనగాంలో జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నించారు। సీఎం టైం ఇవ్వకపోవడంతో నేరుగా నోమా ఫంక్షన్ హాల్ కు వెళ్లి అనుచరులతో సమావేశమయ్యారు। ఈ క్రమంలో ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపించాయి, కానీ తాను కేసీఆర్ సైనికునే అంటూ ముతిరెడ్డి ప్రకటించారు। తెలంగాణలో మద్యం షాపుల కోసం దరఖాస్తుల గడువు ఇవాటితో ముగియనుంది। రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాల కోసం ఈ నెల 4వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతూ ఉండగా భారీ స్పందన వస్తోంది। ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి।
మద్యం షాపుల కోసం బుధవారం వరకు 44,040 దరఖాస్తులు రాగా నిన్న ఒక్కరోజే 25,925 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 69,965కు చేరింది. దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1,399 కోట్ల ఆదాయం సమకూరింది. ఇవాళ చివరి రోజు కావడంతో 30,000కు పైగా దరఖాస్తులు వస్తాయని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. అదే జరిగితే ప్రభుత్వానికి మరో 600 కోట్ల రాబడి వచ్చేందుకు అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని బీఎస్టీ కూడలి వరకు నిర్మించిన ఉక్కు వంతెన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రేపు ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అశోక్ నగర్ బీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడం సంతోషంగా ఉందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి మాజీ మంత్రి కార్మిక నేత నాయని నరసింహారెడ్డి పేరు పెట్టాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. బీఎస్టీ ఉక్కు బ్రిడ్జిని ప్రభుత్వం 450 కోట్ల వ్యయంతో నిర్మించింది. దీని పొడవు దాదాపు 2 కిలోమీటర్ల 630 మీటర్లు. ఈ వంతెన్ను ఎస్ఆర్డీపీ కింద జిహెచ్ఎంసీ నిర్మించింది. ఇంత భారీగా దూరంగా నిర్మించిన బ్రిడ్జ్ సౌత్ ఇండియాలోని అతిపెద్దది. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం బిల్లు సహా అన్ని బిల్లులపైన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ న్యాయ సలహా కోరారు. ఈ మేరకు బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్లు రాజ్భవన్ తెలిపింది. రాష్ట ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సచివాలయ నిబంధనలకు లోబడి బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్లు వెల్లడించింది. ఉద్యోగుల శ్రేయస్సు కార్పొరేషన్ బాగు కోరి కొన్ని సిఫారసులతో ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతించినట్లు రాజ్భవన్ స్పష్టం చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న భద్రాచలం నేత తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ పైన విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరిని ఈదినట్లే అన్న విషయం ఆయనకు అర్థమైందన్నారు. హైదరాబాద్ మూసీ పరిధిలో 10,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశమైన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగర అభివృద్దికి సంబంధించిన అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మూసీ పరిధిలో ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. దేశానికి అన్న పెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్దికి చిరునామాగా మారిందని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డుల్లో తెలంగాణకే ఎక్కువ దక్కాయన్నారు. తెలంగాణ బహుజన ఆత్మ గౌరవానికి ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని కొనియాడారు సీఎం కేసీఆర్. సబ్బండ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇవాళ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా వారి కృషిని పోషించిన చారిత్రక పాత్రను కేసీఆర్ స్మరించుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని వార్డులోని శానిటేషన్ సిబ్బందికి 72 లక్షల నిధులతో ట్రాక్టర్ చెత్త సేకరణ కోసం 2 టాటా ఏసు వాహనాలను ప్రారంభించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. నూతన వాహనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఏడాదిగా దుబ్బాక కోసం ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకుంటున్నామని తెలిపారు. మిగిలిన అభివృద్ది పనులకు త్వరలోనే శంకుస్థాపనలు చేద్దామన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెక్యూరిటీని తగ్గించింది ప్రభుత్వం. ఇప్పటివరకు 2+2 గన్మెన్ సెక్యూరిటీ ఉండగా ప్రస్తుతం 1+1 సెక్యూరిటీని కేటాయించింది పోలీస్ శాఖ. తనకు 1+1 సెక్యూరిటీ కూడా అవసరం లేదని గన్మెన్లు వెనక్కి పంపించాలని రేవంత్ రెడ్డి చెప్పారు. నూతన రేషన్ కార్డుల జారీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు అసలు నమ్మవద్దని కోరారు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్. సామాజిక మాధ్యమాలు ఇతరత్ర చోట్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియపైన తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. ఆ అసత్య ప్రచారాలను ప్రజలెవరూ నమ్మవద్దన్నారు. సొంత పార్టీ నేతలపైనే నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని చెబుతూనే కొత్తగా వచ్చిన వారికి టికెట్లు కావాలా అంటూ మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై వైసీపీ తుది కసరత్తు పూర్తయింది. వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు టీటీడీ పాలక మండలి సభ్యుల పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. ఏపీ సీఎం జగన్ ఉన్నత విద్యలో ప్రపంచస్థాయి కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం హార్వర్డ్, ఎంఐటి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్సిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లు అందించనున్నారు. పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లపై జగన్ సమీక్షించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ జవహర్ రెడ్డితో పాటు పోర్ట్లు, ఫిషరీస్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పోర్ట్లు, ఫిషింగ్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి. పాయకిరావుపేట నియోజకవర్గానికి చెందిన ఆమె కొన్నాళ్లుగా జనసేన పార్టీతో చర్చలు జరిపారు. ఎట్టకేలకు నిన్న పవన్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. గంగవరం మత్స్యకాల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళతామన్నారు జనసేనాని పవన్. మత్స్యకాలకు జనసేన అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు సమీపంలో నిల్వ ఉంచిన ఇసుక పాయింట్లను పరిశీలించారు. జేపీ కంపెనీకి ఇసుక తవ్వడానికి ఎంత పర్మిషన్ ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు నుంచి రావులపాలెం వరకు చంద్రబాబు బస్సులో వెళ్లారు. ప్రయాణికులను అడిగి రోడ్ల పరిస్థితిని తెలుసుకున్నారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని, టీడీపీ కూటమికి తగిన గుణపాఠం నేర్పిస్తామన్నారు. నటుడు దర్శకుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళిపైన న్యాయ పోరాటం ప్రారంభించారు. టీడీపీ నేత నారా లోకేష్ ఎలాంటి ఆధారాలు లేకుండా తనకు అవినీతి బురద అందించాలని చూసిన సింగళూరు శాంతి ప్రసాద్ పైన కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లో వాంగ్మూలం కోసం ఇవాళ నారా లోకేష్ మంగళగిరి కోర్టుకి ఇవాళ హాజరు కానున్నారు. పంచాయతీ ఎన్నికలను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని గవర్నర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. 7,600 కోట్ల నిధులు రాక గ్రామీణాభివృద్ధి కుంటుపడిపోయిందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగిన కస్టోడియల్ మరణంపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టోడియల్ డెత్ జరిగిన జులై 7 నాటికి సీసీటీవీ ఫుటేజ్ సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోకాపేట జోష్లో ప్లాట్ల వేలంలో జోరు పెంచిన హెచ్ఎండీఏ మోకిలాలు 2 దశ ప్లాట్ల వేలానికి ఏర్పాట్లు చకచకగా జరుగుతూ ఉన్నాయి. ఈ మేరకు ప్రీ బిడ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. సమావేశానికి అనూహ్య స్పందన వచ్చింది. ఔత్సాహికులు చాలా మంది హాజరయ్యారు. మోకిలా భూములకు డిమాండ్ ఉన్న దృష్ట్యా 2 దశలో మరో 300 ప్లాట్లను వేలం వేయనున్నారు. ఇటీవల చిన్నారిపైన చిరుత దాడితో భక్తుల భద్రతపై టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకోగా చిరుతల పట్టివేతకు చర్యలు చేపట్టింది. చిరుతలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను తిరుమలకు తెప్పించింది. తిరుమలకు నడక మార్గం ద్వారా వెళ్లే భక్తుల సంఖ్య తగ్గుతోంది. భక్తులు లేక అలిపిరి నడక మార్గం బోసిపోతోంది. సాధారణ రోజుల్లో నడక మార్గం ద్వారా వెళ్లే భక్తుల సంఖ్య 30 నుంచి 35 వేలు ఉండగా గురువారం కాలినడకన తిరుమలకు 18,000 మంది భక్తులు మాత్రమే వెళ్లారు. తిరుమలలో చిరుతను పట్టుకున్న ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సందర్శించారు. కాలిబాటన వెళ్లే భక్తుల భద్రతే తమకు ప్రాధాన్యత అన్నారు. భక్తులకు చేతి కర్రలు ఇస్తున్నామనే దానిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. హైదరాబాద్లో బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టయింది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ కేబీఆర్ పార్క్ వద్ద భిక్షాటం చేస్తున్న 23 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లో శ్రీకాకుళం మత్స్యకారులకు పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళానికి చెందిన 9 మంది వలస జాలర్లు వీరావాల్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అడవుల్లో జరిగిన రేసింగ్లపై పోలీస్ శాఖ సీరియస్ గా స్పందించింది. ఇందుకు సంబంధించి అటవీశాఖ అధికారులతో కలిసి దర్యాప్తు ప్రారంభించింది. అటవీశాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా అమడుగూరు మండలంలో పోలీసులు భారీగా కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చినగానిపల్లి దగ్గర వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా కర్ణాటక మద్యం పట్టుబడింది. హోండా సిటీ కార్లో ఏపీకి తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అడ్రస్ ప్రూఫ్ చూడకుండా కొత్త వారికి అసలు ఇల్లు అద్దెకు ఇవ్వద్దని కోరారు పోలీసులు. ఎవరైనా కొత్త వ్యక్తులు తమ ప్రాంతంలో తిరుగుతున్నా వారి కదలికలపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జనగామ దగ్గర వరద ప్రభావం తగ్గిన తర్వాత కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం డిజైన్లపై నిర్ణయం తీసుకుంటామని సీడబ్ల్యూసీ చైర్మన్ ఖుష్వీందర్ ఓరా తెలిపారు. క్షేత్రస్థాయిలో సమీక్షించాకే డయాఫ్రమ్ వాల్ పైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఏడాది శ్రీ దశ మహావిద్యా గణపతి రూపంలో ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నారు. వినాయక చవితికి 63 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. విగ్రహానికి కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి, ఎడమవైపు వీరభద్రస్వామి ఉంటారని కమిటీ పేర్కొంది. తెలంగాణలో ఇవాళ రేపు మళ్లీ వరుణుడు రెచ్చిపోనున్నాడు. ఉరుములు మెరుపులతో ప్రతాపం చూపించనున్నాడు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిపించనున్నాడు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో వానలు వరదలపై దాఖలైన పిల్పైన సమగ్ర నివేదిక సమర్పించేందుకు మరింత గడువు కోరింది. తెలంగాణ సర్కార్ 2 రోజుల్లో పూర్తి నివేదిక అందిస్తామని తెలిపింది. ప్రభుత్వం నివేదిక అందజేసిన తర్వాతనే తాము వాదనలు వినిపిస్తామని పిటిషనర్ తెలపడంతో హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఉత్తర భారతదేశంలో భారీగా కురుస్తున్న వర్షాలు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా హిమాచల్లో 81 మందికి పైగా, ఉత్తరాఖండ్లో 60 మందికి పైగా చనిపోయారు. హిమాచల్ ప్రదేశ్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. సిమ్లాలోని సమ్మర్ హిల్స్ ప్రాంతంలో 4వ రోజు సహాయక చర్యలు కొనసాగాయి. శివాలయం కూలిన ప్రదేశంలో ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. ఇక్కడ గల్లంతైన 21 మందిలో ఇప్పటివరకు 16 మృతదేహాలను వెలికితీశారు. హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితులు భయంకరంగా తయారయ్యాయి. వరదతో మట్టి కొట్టుకుపోవడంతో రైల్వే ట్రాక్ వేలాడుతోంది. 4 రోజులుగా కురుస్తున్న వానల వల్ల రోడ్లు ఇళ్లు కొట్టుకుపోతున్నాయి.
మండి ప్రాంతం వరదల ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. భారీ వానలు, ఉప్పొంగిన నదులు మండి పట్టణాన్ని ముంచెత్తాయి. నగరం మొత్తం 4 రోజులు వరద నీటిలోనే నానిపోయింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ వరుసగా ఏరియల్ సర్వేలు నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. నిన్న కాంగ్రా జిల్లాలోని ఇండోరా, ఫతేపూర్ ఏరియాలను పరిశీలించారు. ఉత్తరాఖండ్ లోనూ వరద విలయం భీకరంగా ఉంది. లక్ష్మణ్ ఝూలాలోని ఓ రిసార్ట్ పైన కొండ చర్యలు విరిగిపట్టడంతో 4 మృతి చెందారు. శిథిరాల నుంచి వారి మృతదేహాలు వెలికి తీశారు. పంజాబ్ లోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు తోడు ఎగువన ఉన్న డ్యాంల నుంచి అదనపు నీటిని విడుదల చేయడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భారత తొలి ప్రధాని నెహ్రూకు కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం ఆయన చేసిన కృషి అని, కేవలం పేరు కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. న్యూఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరును ప్రధానమంత్రుల మ్యూజియం అని మార్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గులాం నబీ ఆజాద్ హిందూ ముస్లింల పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు దేశంలోని పౌరులందరూ హిందువులేనని, ఆ తర్వాత హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితులను పాకిస్తాన్, సిరియాలతో పోల్చారు. ప్రజలు తుపాకులు చేత పట్టుకుని ఒకరినొకరు కాల్చుకుంటున్నారని, ఇలాంటివి భారత్లో ఇంతవరకు చూడలేదన్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పైన ఉక్కుపాద మోపుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మోదీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. సమస్యలు వచ్చిన ప్రతిసారి ప్రధాని మౌనంగానే ఉంటున్నారని, మైదానం వదిలి పారిపోతున్నారని దుయ్యబట్టారు. మణిపూర్ అంశంపై ఢిల్లీ అసెంబ్లీ అట్టుడికింది. మణిపూర్ అల్లర్ల గురించి అసెంబ్లీ చర్చించడాన్ని బీజేపీ నేతలు తప్పుపట్టారు. అది పార్లమెంటు పరిధిలోని అంశమని, అసెంబ్లీకి ఏం సంబంధం అన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిపై చర్చ జరగకుండా ఇలాంటి చర్చలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాష్ట్రాల్లో సక్రమంగా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరుస్తోందంటూ మండిపడ్డారు. మహారాష్ట్రలోని బీడ్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అన్నారు దిగ్విజయ్ సింగ్. 230 అసెంబ్లీ సీట్లలో తాము 150కి పైగా ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తామన్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. విపక్ష పార్టీల కూటమి ఇండియాను చూసి ప్రధాని మోదీ ఆందోళన చెందుతున్నారని బీఆర్ సీఎం జేడీయూ నేత నితీష్ కుమార్ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుతమైన పనితీరు కనబరుస్తుందనే ఆందోళనను ఆయనకు పట్టుకుందని విమర్శించారు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ రాజస్థాన్లో వ్యూహ రచనకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు సన్నాహకంగా ఏర్పాటు చేయనున్న 2 కమిటీ సభ్యులను ప్రకటించింది. ఆ కమిటీల్లో ఆ రాష్ట మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. బ్యాంకుల్లో ఏళ్లుగా మూలుగుతున్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక ముందడుగు వేసింది. వేర్వేరు బ్యాంకుల్లో మూలుగుతున్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ఒకే చోట తెలుసుకునేందుకు యూడీజీఏఎం పేరిట ఓ సెంట్రలైజ్డ్ పోర్టల్ను లాంచ్ చేసింది. సిమ్ కార్డ్స్ జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డ్స్ మోసాలను అరికట్టేందుకు ఇకపై సిమ్ డీలర్లకు పోలీసేక వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. అంతేకాదు బల్క్ కలెక్షన్స్ సైతం నిలిపివేసింది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. మిషన్లో ఇవాళ మరో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుడి ఉపరితల కక్షలోకి ప్రవేశించేందుకు సిద్దమైంది. ఈ ప్రక్రియ ఇవాళ సాయంత్రం మొదలు కానుంది. ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్ సొంతంగా జాబిలిని చుట్టేస్తుంది. ఇవాళ ల్యాండర్ మాడ్యూల్ను డీబూస్ట్ చేసి కక్ష తగ్గించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్ 3లో ఇవాళ అతి కీలకమైన పరిణామం చోటు చేసుకోనుంది. సాయంత్రం 4 గంటలకు స్పేస్ క్రాఫ్ట్ వేగాన్ని తగ్గించే ప్రక్రియను ఇస్రో చేపట్టబోతోంది. స్పేస్ క్రాఫ్ట్ను చంద్రుడికి అతి దగ్గరికి ప్రదేశమైన పెరిలూన్, అపోలూన్ కక్షలోకి ప్రవేశపెడతారు. ఉన్నత చదువులు చదివేందుకు ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన కొందరు భారతీయ విద్యార్థులకు చిక్కెదురైంది. 21 మంది విద్యార్థులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు తిరిగి భారత్కు పంపారు. అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగోలో విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. భారతీయ విద్యార్థులను తిరిగి ఎయిర్ ఇండియా విమానంలో భారత్కు పంపారు. ఆయా విద్యార్థులు అమెరికాలో ప్రవేశించకుండా 5 ఏళ్ల పాటు నిషేధం కూడా విధించారు. సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతోనే విద్యార్థులను తిరిగి పంపినట్లుగా తెలుస్తోంది. యూకే యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ నుంచి ఉద్యోగ వీసాకు మారలేరు. జులై 17 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలిపింది. సముద్ర జలాలపైన ఇండియన్ నేవీకి మరింత పట్టును అందించే స్టెల్త్ యుద్ద నౌక ఐఎన్ఎస్ వింధ్యగిరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. బ్రిగేడ్ వర్గానికి చెందిన ఈ యుద్ద నౌక అత్యాధునికమైంది. దీని ఆచూకీ కనిపెట్టడం శత్రువులకు అత్యంత కష్ట సాధ్యమైన విషయం. దీంట్లో స్టెల్త్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు.
కోల్కతాలోని హుబ్లీ నదీ తీరంలో ఉన్న ప్రభుత్వ రంగ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ వద్ద వింధ్యగిరి యుద్ధ నౌకను లాంఛనంగా సముద్ర జలాల్లోకి విడుదల చేశారు. ఐఎన్ఎస్ వింధ్యగిరి ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందం కలిగిస్తుందని రాష్ట్రపతి, ఇది భారత నావికాదళ సామర్థ్యాలను మరింత విస్తృతం చేసే ఘట్టమని అభివర్ణించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ మరో రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ చేసింది. గుండెపోటుకు గురైన చైనా వ్యక్తిని చిమ్మ చీకట్లో ఎయిర్లిఫ్ట్ చేసింది. భారతదేశ పశ్చిమాన అరేబియా సముద్ర తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ నౌకలోని వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. కోణార్క వీల్ను న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించిన మిలేషియన్ స్టార్ షెఫ్ ఎంటర్ప్రైజింగ్ ఎంటర్ప్రెన్యూవర్ వికాస్ ఖన్నాను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రశంసించారు. ఒడిశాకు చెందిన అద్భుతమైన సాంస్కృతిక వారసత్వ సంపదలో కోణార్క చక్రం ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్రలో బిజీగా ఉన్నారు. జైలర్ సినిమా రిలీజ్ అయిన రోజే ఆయన హిమాలయాల బాట పట్టారు. బద్రీనాథుని దర్శించుకున్నారు. నిన్న జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించారు. రాంచీ సమీపంలో ఉన్న చిన్న మస్తా ఆలయాన్ని సందర్శించారు. రాజస్థాన్ కోటాలో జర్మనీలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫ్రాంక్ఫర్ట్ నగరం వరదలతో అతలాకుతలమైంది. పలు చోట్ల రహదారులు నదులను తలపిస్తున్నాయి. ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. అటు జర్మనీ నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తుఫాన్ ప్రభావంతో రానున్న రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇటలీని బురద ముంచెత్తుతోంది. ఓ పర్వతంపై నుంచి వర్షపు నీరు పొంగి పొరలడంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో పాటు పెద్ద మొత్తంలో బురద ప్రవాహం ముంచెత్తింది. దీంతో చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టిన సిబ్బంది 120 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ వేర్డే దీవుల్లో పడవ బోల్తా పడింది. పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్ వెళ్తున్న పడవ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 63 మంది మృతి చెందగా 38 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఉపగ్రహాల ప్రయోగాల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు తగ్గేది లేదంటున్నారు. మేలో విఫలమైన స్పైస్ శాటిలైట్ ప్రయోగాన్ని మరోసారి చేపట్టేందుకు నార్త్ కొరియా రెడీ అవుతోందని సౌత్ కొరియా వెల్లడించింది. మలేషియా నౌకాశ్రయాలపై దాడులు చేసిన రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా నౌకాశ్రయం నుంచి ఆహార ధాన్యం సరుకుతో ఓ నౌక బయలుదేరింది. అంతర్జాతీయ సహకారం ఉంటే రష్యా డ్రోన్ల దాడిని ఎదుర్కొంటూ ధాన్యాన్ని ఎగుమతి చేస్తామని యుక్రెయిన్ ప్రకటించింది. అమెరికా మియామీ నుంచి చిలీ బయలుదేరిన విమానంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విమానం ప్రయాణిస్తూ ఉండగా ఇవాన్ అండోర్ అనే పైలట్ బాత్రూంలో అస్వస్థతకు గురై కుప్పకూలారు. దీంతో అప్రమత్తమైన కో పైలట్ల విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. అప్పటికే పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన క్రిమినల్ కేసును దర్యాప్తు చేస్తున్న న్యాయమూర్తిని ఓ మహిళ బెదిరించింది. అబిగైల్ జోఫ్ష్రీ అనే మహిళ వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు హౌస్ కు కాల్ చేసి బెదిరించారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ గెలవకపోతే న్యాయమూర్తి తాన్యాను చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. జంతువుల అవయవాలతో మానవులకు జీవం పోయవచ్చని నిర్ధారించారు. జన్యు మార్పిడి చేసిన పంది కిడ్నీని బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి మార్పిడి చేశారు. అగ్రరాజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి సరదాగా కనిపించారు. తనకు ఐస్ క్రీమ్స్ అంటే మహా ఇష్టమని, ఐస్ క్రీమ్ పైన తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టారు. టేస్టీ ఐస్ క్రీమ్స్ దొరికే ప్రదేశాలన్నీ తెలుసన్నారు. కావాలంటే పిల్లలు అడిగితే అడ్రస్ చెప్తానన్నారు. పసికూన ఐర్లాండ్తో భారత టీ20 సిరీస్ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది. ఈ జట్టుతో ఇప్పటి వరకు ఆడిన 5 టీ20లోనూ భారతే విజయం. ఈసారి కూడా సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది టీమిండియా.